కంగారు పడకండి. అంటే పులి గాండ్రించిందనమాట. అంటే పులి గాండ్రించడం అంటే వైరల్ ఫీవర్ వచ్చిన పులి అలాగే గాండ్రిస్తుంది అనమాట. సో ఈ సుత్తి కొంచెం పక్కన పెట్టేస్తే టైగర్ నాగేశ్వరరావు రవణ నటించిన మన మాస్ మహారాజా రవితేజ అన్న నటించిన లేటెస్ట్ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. సినిమా చూసిన తర్వాత నా రియాక్షన్ ఏంటంటే సినిమా నచ్చింది మామ, ఇట్స్ గుడ్ మూవీ. మరీ తోపు తురుము అని చెప్పను కానీ ఇట్స్ ఎ డీసెంట్ మూవీ అనమాట. ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. ఎస్పెషలీ రవితేజ అన్న అభిమానులకి, మాస్ ఆడియన్స్కి, యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి సినిమా చాలా బాగా నచ్చుద్ది. అదర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి ఓకే పర్లేదు అనిపించవచ్చు అనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బాగుంది మామ, సెకండ్ హాఫ్ అయితే యావరేజ్ అనిపించింది. సో లెంత్ అయితే చాలా ఉంది మామ, 3 గంటల 2 నిమిషాలు ఉంది. సో అది మనకు కొంచెం ఓపిక్గా చూడాల్సి వస్తుంది అనమాట. ఫస్ట్ రవణ ఇంట్రడక్షన్ సీన్ అయితే సూపర్ మామ, చాలా అంటే చాలా బాగుందనమాట. సో ఆయన కెరీర్లో ది బెస్ట్ అని చెప్పాను కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంట్రడక్షన్ సీన్ అనమాట. సో విఎఫ్ఎక్స్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా చాలా బాగా డిజైన్ చేశారు డైరెక్టర్ అండ్ రవితేజ అన్న అయితే ఎరగొట్టేశారు. అండ్ ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్స్ బాగున్నాయి కానీ లవ్ ట్రాక్ వస్తుంది మామ, లవ్ ట్రాక్ కొంచెం చిరాకు తెప్పిస్తుంది అనమాట. సో అంత ఎమోషనల్ కనెక్టివిటీ ఉండదు, మనం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వం ఆ లవ్ ట్రాక్కి. సో అది కొంచెం అటు ఇటు అనిపిస్తుంది. ఇంటర్వల్ బ్లాక్ బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ చేసిన విధానం కొంచెం బాగానే ఉంది, రేస్ స్క్రీన్ పెద్ద ఉంది కానీ మళ్ళీ రాను ల్యాగ్ అయిపోయింది మామ. సో చాలా స్లోగా ఉంటుంది అనమాట, స్లో నెరేషన్ ఉంటుంది, అది ఓపిక్గా మనం చూడాల్సి వస్తుంది. అండ్ క్లైమాక్స్ అయితే బాగానే ఉంది. సో ఓవరాల్గా ఇట్స్ ఎ డీసెంట్ మూవీ మావ, మరీ అద్భుతం అయితే కాదు. ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత మనందరికీ బీభత్సంగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి, ఆ ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ అవ్వలేదని నా అభిప్రాయం. సో ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే మాత్రం సినిమా మనకు నచ్చుద్ది. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే రవణ, సో రవణ గురించి నాలాంటి వాళ్ళు మాట్లాడితే చాలా కామెడీగా ఉంటుంది అనమాట. ఎరగొట్టేశాడు మావ, ఎస్పెషలీ ఆ క్యారెక్టర్లో ఆయన లీనమైపోయాడు అనమాట. నాకైతే ఎక్కడ రవణ అయితే ఎక్కడ కనపడలేదు, జస్ట్ టైగర్ నాగేశ్వరరావు ఆయనే కనిపించాడు అనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగా చేశాడు. ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్లో అయితే ఎరగొట్టేశాడు అనమాట. ఇంకా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళు ఓకే అనిపించారు. ఎస్పెషలీ ఫస్ట్ లవ్ ట్రాక్లో హీరోయిన్ అయితే నాకు అంతగేం అనిపించలేదు, ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆవిడ యాక్టింగ్ కానీ. సెకండ్ హాఫ్లో ఉన్న హీరోయిన్ అయితే బాగానే చేశారు ఉన్నంతలో. ఇంకా చాలామంది క్యారెక్టర్స్ ఉన్నారనమాట, మురళీ శర్మ గారు, అనుపమ్ ఖేర్ గారు, రేణు దేశాయ్ గారు, అందరూ వాళ్ళ పరిధిలో బాగానే చేశారనమాట. బట్ మోస్ట్లీ మనకు గుర్తుండిపోయేది రవణ యాక్టింగ్, రవణ క్యారెక్టర్. ఇంకా టెక్నికలీ సాంగ్స్ అయితే ఓకే అనిపించాయి మామ, అంత రిజిస్టర్ అయిపోయిన సాంగ్స్ అయితే కాదు. విజువల్లీ బాగానే ఉన్నాయి కానీ వినటానికి అంత గొప్పగా అయితే నాకు అనిపించలేదు అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్, చాలా సీన్స్ని అయితే ఎలివేట్ చేసిందనమాట. సో జీవి ప్రకాష్ కుమార్ గారు. అండ్ ఎడిటింగ్ ఇంకా బెటర్గా ఉండి ఉండొచ్చు మామ, ఎస్పెషలీ ఆ ఫస్ట్ హాఫ్లో లవ్ ట్రాక్ కానీ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కానీ టూ మచ్ ఆఫ్ ల్యాగ్ మామ. సో సెకండ్ హాఫ్ అయితే చాలా ఓపిక్గా చూడాల్సి వస్తుంది అనమాట. కొన్ని సీన్స్ని ఎడిట్ చేస్తున్నా బాగుండేదేమో అని నా అభిప్రాయం. సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ క్వాలిటీ బాగుంది, విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల అయితే మనకు తెలిసిపోతుంది అనమాట. సో ఇంకా బెటర్ కేర్ తీసుకుంటే బాగుండేదని నా అభిప్రాయం. డైలాగ్స్ చాలా బాగున్నాయి మామ, కొన్ని డైలాగ్స్ అయితే సూపర్ అనిపించాయి. ఇంకా డైరెక్టర్ వంశీ గారు, సో తీసుకున్న సబ్జెక్ట్ బాగుంది, ఆయన డైరెక్షన్ బాగుంది కానీ స్క్రీన్ ప్లేనే మామ. సో స్క్రీన్ ప్లే ఇంకా రేసి స్క్రీన్ ప్లేతో తీసుంటే, ఇంకా కొన్ని సీన్స్ బెటర్గా రాసుకుని ఉంటే మాత్రం ఈ సినిమా ఇంకో రేంజ్లో ఉండేది, బట్ అది జరగలేదన్నమాట. సో డైరెక్టర్గా ఆయన సక్సెస్ అయ్యారు, ఒక 80% వరకు సక్సెస్ అయ్యారు. ఇంకా బెటర్గా తీసుండొచ్చు కదా అన్న ఫీలింగ్తో మనం థియేటర్ నుంచి బయటకు వస్తాం. సో ఓవరాల్గా ఇట్స్ ఏ డీసెంట్ మూవీ మామ, ఎస్పెషలీ రవణ అభిమానులకైతే పండగ అనమాట. సో లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళండి, సినిమా అయితే మీకు ఖచ్చితంగానే వచ్చింది. సో ఇది ఈ సినిమా రివ్యూ. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. టాటా.